హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగ రోజులలో మనం తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి అయితే ఈ సంక్రాంతి పండుగలలో మనకి మొదటి పండుగ వచ్చేసి భోగి పండుగ అండి అయితే ఈ భోగి పండుగ రోజు ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందామండి అయితే ఈ భోగి పండుగ రోజు మొదటిగా మనం భోగి పీడను అయితే తొలగించుకోవాలండి భోగి పీడను ఎలా తొలగించుకోవాలి అని అంటే దీనికి మూడు మార్గాలు అయితే ఉన్నాయండి అయితే మొదటిది వచ్చేసి భోగి రోజు సూర్యోదయాని కంటే ముందే భోగి స్నానం అనేది ఆచరించాలండి భోగి స్నానం ఆచరించడం వల్ల భోగి పీడ తొలగిపోతుంది మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే భోగి స్నానం ఆచరించాలండి చిన్న పిల్లలకు భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోయడం వల్ల వారికి ఉన్న భోగి పీడ అనేది తొలగిపోతుంది ఇంటికి పట్టిన భోగి పీడ తొలగిపోవాలని అంటే ఇంట్లో తప్పనిసరిగా ఈ భోగి పండుగ రోజు భోగి మంట అయితే వేయాలండి ఇంట్లో పాడైపోయినటువంటి చెక్క కర్రలను కానీ పాడైపోయిన వస్తువులన్నీ కూడా తెచ్చి భోగి మంటగా వేయాలండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న పీడ అంతా కూడా తొలగిపోతుంది అలాగే భోగి మంట చల్లారిన తర్వాత ఆ బూడితని మనం బొట్టులా ధరిస్తే చాలా మంచిదండి అందుకని ఇంట్లో తప్పనిసరిగా చిన్నది అయినా భోగి మంట అయితే వేసుకోవాలండి ఒకవేళ మీకు ఇంట్లో వేయడం కుదరకపోతే మీ కాలనీలో వేస్తారు కదండి అక్కడికైనా వెళ్ళి కొద్దిసేపు భోగి మంట దగ్గర ఉంచుని ఆ తర్వాత కొద్దిగా బూడితే తీసుకుని పొట్టులా ధరించి ఇంటికి అయితే ఈ భోగి పండుగతో మనకి దక్షిణాయన పుణ్యకాలం అలాగే ధనుర్మాషం అనేవి ముగుస్తాయండి అందుకని ఈ రోజున తప్పనిసరిగా మన ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణాన్ని అయితే వీక్షించి ఈ కళ్యాణం తప్పనిసరిగా వీక్షించాలి ఈ కళ్యాణం చూడడం వల్ల చాలా మంచిదండి అలాగే ఈ భోగి పండుగ రోజు తప్పనిసరిగా నువ్వులకు సంబంధించినటువంటి పదార్థాన్ని తిని తీరాలని చెప్తూ ఉన్నారండి అందుకని నువ్వులతో చిమ్మిలి కానీ లేదు అంటే నువ్వుల ఉండలు కానీ చేసుకుని మనము కాకుండా మన చుట్టుప్రక్కల వారికి కూడా ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే సాధారణంగా నువ్వులు ఎవరికైనా ఇచ్చినా నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా ఇచ్చినా తీసుకోరండి అలాంటిది ఈ పండుగ సమయంలో నువ్వులు ఇచ్చిన తీసుకున్న చాలా శుభప్రదమని ఈ సాంప్రదాయాన్ని అయితే పెట్టారండి అలాగే ముఖ్యంగా భోగి పండుగ రోజు ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలనైతే పెట్టాలండి గొబ్బెమ్మలు భూమాతకు ప్రతీకండి అలాగే ఈ గొబ్బెమ్మలు మనం ఆవు పేడతో చేస్తాం కాబట్టి ఇవి లక్ష్మీదేవి స్వరూపంగా కూడా చెప్పబడుతున్నాయి అందుకని ఇంటి ముందు తప్పనిసరిగా గొబ్బెమ్మలను అయితే పెట్టుకోండి భోగి రోజు తప్పనిసరిగా ఈ పనులు అయితే చేసుకోవాలండి అలాగే సంక్రాంతి రోజు ఎటువంటి పనులు చేసుకోవాలి ఇప్పుడైతే తెలుసుకుందామండి సంక్రాంతి అతి ముఖ్యమైన రోజు ఈ సంక్రాంతిని మనం పెద్ద పండుగగా కూడా జరుపుకుంటాము ఈ సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మనకి సంవత్సర కాలం దేవతలకి ఒక రోజుగా పరిగణిస్తారు కదండి అందుకనే మన పెద్దలు సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెట్టాలని అంటారండి అంటే ప్రతి రోజు కూడా భోజనం పెట్టడం లాంటి అయితే ఈ సంవత్సరం దేవతలకి ఒక రోజు అయితే కనుక ఈ సంవత్సరానికి తెల్లవారుజాము లాంటిది ఈ సంక్రాంతి పండుగ అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు ఈ నాలుగు పనులు అయితే తప్పనిసరిగా అయితే చెయ్యాలండి అవి ఏమిటంటే మకర రాశికి అధిపతి శని అలాగే పుష్యమాసం శని మాసంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని తలస్నానం తప్పనిసరిగా చేయాలండి ఒకవేళ మీ దగ్గర నువ్వుల పిండి లేకపోతే నువ్వుల నూనెను వంటికి రాసుకుని తల స్నానం చేయవచ్చు అలాగే ఈ సంక్రాంతి రోజున తప్పకుండా ఇంట్లో ఉన్న శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈ సంక్రాంతి రోజు శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఏ జన్మలోనూ కూడా దారిద్ర్యం అనేది రాకుండా ఉంటుంది శివలింగానికి రుద్రాభిషేకం ఆవు నేతితో చేయాలండి ఆవు నెయ్యిని వేడి చేసి కాకుండా మనకి చల్లగా ఉన్న అంటే గడ్డ కట్టిన ఆవు నేతితోటే రుద్రాభిషేకం చేయాలి అలాగే ఇలా మనం స్వామి వారికి పూజ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించవచ్చండి ఈ పూజ చేసే ముందు మనం ముందుగా సూర్య భగవాను పూజించాలండి స్వామివారికి అర్ఘ్యం అన్ని కూడా సమర్పించి నైవేద్యం కూడా సమర్పించి ఆ తర్వాత మనం పూజా మందిరంలో శివలింగానికి అభిషేకం చేసుకోవాలి అలాగే ఈ సంక్రాంతి రోజున మన పితృదేవతలు సంతృప్తి పడేలా తృప్తి చెందేలా వారికి బట్టలు కానీ పండ్లు కానీ పెట్టాలండి ఈ సంక్రాంతి రోజు చాలా మంది పెద్దలకి బట్టలు పండ్లు అనేవి పెడుతూ ఉంటారండి తప్పనిసరిగా ఈ సంక్రాంతి రోజున పితృదేవతలని తృప్తిపరచాలండి అలాగే సంక్రాంతి రోజున తప్పనిసరిగా పెరుగుదానం చేయడం వల్ల సంతానం కలుగుతుందండి ఒకవేళ సంతానం ఉన్న వారికి సంతానం వృద్ధి చెందుతుంది అలాగే వారి ఆయుష్ అలాగే వారికి సంపద అన్ని కూడా కలుగుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయండి ఈ పనులైతే సంక్రాంతి రోజు తప్పనిసరిగా చెయ్యవలసినవండి ఇంకా కనుమ పండుగ రోజు నిర్వహించుకోవలసిన విధులు ఏమిటో తెలుసుకుందామండి కనుమ పండుగనే మనం పశువుల పండుగగా కూడా పిలుస్తూ ఉంటాము అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గోపూజ చేసుకుంటే చాలా మంచిదండి పల్లెటూర్లలో ఉండే వారికి గోపూజ చేసుకోవడం అంటే కుదురుతుంది కానీ సిటీల్లో ఉండే ఉండేవారికి గోపూజ చేసుకోవడానికి కుదరదు కదండి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి అందుకని మీకు ఒకవేళ వీలు ఉంటే ఆ రోజున మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్న గోవులకు గోపూజ అయితే చేసుకోవచ్చండి లేదు అంటే అక్కడ ఉన్న గోవులకు పశుగ్రాసం రావచ్చు పూజ చేసుకోవడం కుదరకపోతే అలా కూడా కుదరకపోతే మీ ఇంట్లో గోమాత ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే వాటికే మీరు గోపూజ అనేది చేసుకోవచ్చండి అలాగే ఈ కనుమ పండుగ రోజు ముఖ్యంగా మినుములతో చేసినటువంటి పదార్థాలు తినాలని చెప్తారండి అందుకని మీరు గారెలు కానీ ఆవడలు కానీ పెరుగు ఆవళ్ళు కానీ ఇలా ఏవైనా చేసుకుని తినవచ్చండి ఈ విధంగా భోగి సంక్రాంతి కనుమ పండుగలలో మనం ఈ విధులను అయితే పాటించాలండి అలాగే వీటితో పాటుగా మన ఇంటికి ఈ పండుగ రోజుల్లో ఎవరైనా యాచకులు వస్తాయి వారికి లేదు అని అనకుండా మీకు తోచినంత డబ్బులు కానీ బియ్యం కానీ ఏదైనా కూడా దానం చేయాలండి చాలా మంచిది ఈ విధంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలండి అంతే చూసారు కదా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి వీడియో ని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి